ఫ్రెండ్స్ చూశారు కదా సాంగ్ అయితే మ్యూట్లో పెట్టా కానీ వీడియో అయితే చాలా బాగుంటుంది నిజంగా చెప్పాలంటే ఓకే నేను ఒకటే ఫోటో ట్రై ట్రై చేసినా మీరు మల్టీ ఫొటోస్ తోటి యూజ్ చేయండి మెయిన్ ఏంటంటే ఇవైతే నేమ్ యాట్ మీద వీడియో చాలా ట్రెండింగ్లో ఉంది ఇక్కడ నేను ఒక టూ త్రీ వీడియోస్ చూపిస్తాను మీకు నేమ్ యాట్ మీద ఎందుకు ట్రెండింగ్లో ఉందో ఓకే ఇవైతే చాలా మంది చేశారు మీరు చూడండి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ యొక్క నేమ్ తోటి కూడా ట్రై చేసుకోవచ్చు ఓకే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను ఇందులో ఒకటే ఫోటో అయితే యూజ్ చేసిన కానీ నేను ఏందంటే ఇందులో ఒకటే ఫోటో యూజ్ చేయకూడదు మ్యాక్సిమమ్ ఒక ఫైవ్ సిక్స్ ఫోటోస్ ట్రై చేయండి నేనైతే చేసిన కానీ మీకైతే చెప్తున్నా ఎందుకంటే మీరు స్టార్టింగ్లో మూడు ఫొటోస్ ఓకే కానీ దాని తర్వాత మళ్ళీ ఒకటే ఫోటో అయితే చాలా బోరింగ్గా అనిపించింది నాకు ఇప్పుడు నాకు ఎప్పుడు తెలిసింది డెమో చూసి డెమో చేసిన తర్వాత ఇప్పుడు రి రికార్డింగ్ చేసేటప్పుడు నాకు అర్థమైంది కాబట్టి చెప్తున్నాను ఓకే ప్లీజ్ అర్థం చేసుకోండి ముందు ముందు చెప్తాను మీకు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ కూడా ఇచ్చాను అదైతే డౌన్లోడ్ చేసే ముందు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే ఇస్తాను కావాలంటే రెండు కూడా ఇస్తాను ఇది కూడా సేమ్ ఉంటుంది ఓకే కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఏం లేదు ఎఫెక్ట్ ఆప్షన్ ఒక వెళ్ళి వెళ్ళి మీరు మీ యొక్క డ్రెస్ కలర్ టైప్లో పెట్టండి ఇంకా ట్రై చేయండి ఓకే కానీ ఇదే కలర్ టైప్లో ఇదే ఫాంట్ మనకు సారీ ఇదే దా దాన్ని టైప్లోనే మనము ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా ట్రెండింగ్లో ఉంది నేమ్స్ యాట్ చాలా ట్రెండింగ్లో ఉంది ఓకేనా ఇప్పుడు కలర్లు చేంజ్ చేసుకోవాలంటే కలర్ అండ్ లైట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు హెచ్యూఈ అనే ఉంది కదా దాన్ని అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ మీ డ్రెస్ కలర్ టైప్లోనే పెట్టనిగా ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే పెట్టండి లేకపోతే నో ఓకేనా ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఎవరైతే పెట్టాలని నేమ్ అయితే పెట్టాలని అనుకుంటున్నారో ఎగ్జాంపుల్గా దివ్యాని పెడుతున్నాను ఓకే సైజ్ అయితే కొంచెం పె పెంచుతున్నాను సెంటర్లో పెట్టి కలర్లోకి వెళ్ళి ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన సారీ దాని తర్వాత కలర్లోకి వెళ్ళి ప్యూర్ బ్లాక్ కలర్ పెడుతున్నాను ఓకే దీని అయితే జూమ్ చేద్దాం ఓకే ఇలాగైతే జూమ్ చేసి దీనికైతే షాడో కూడా యాడ్ చేస్తున్నాం బార్డర్ సారీ ఈ బార్డర్ని వన్ పాయింట్ ఫైవ్ పెట్టాను ఇలాగైతే పెడుతున్నాను ఇప్పుడు దీని అయితే మనమైతే లాస్ట్ అంటే ఫైవ్ సెకండ్ వరకు పెట్టుకోండి ఓకే పెట్టిన తర్వాత కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఒక పిఎన్జి అయితే ఇస్తాను ఆ పిఎన్జిని యాడ్ చేసుకోండి ఇలా పిఎన్జిని వైట్లో ఉంటుంది కాబట్టి ఎఫెక్ట్ ఆప్షన్ యాడ్ ఎఫెక్ట్ ఇక్కడ మనకు కంటెస్టెంట్ ఉంది కదా దాని అయితే పెంచి దీనైతే మైనస్ వేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మైనస్ దీనైతే రొటేట్ చేద్దాం ఇలా మీకు ఎక్కడైతే పెట్టాలని అనుకుంటున్నారో లీప్ పిఎన్జి దాని అయితే ఎక్కడైతే పెట్టండి దాన్ని కూడా అంతవరకు అయితే జరుపుకోండి మళ్ళీ కింద ప్లస్ తగ్గ మీడియాలోకి వెళ్ళి ఒక ఇమోజీ కూడా ఇస్తాను అది ఓకే దీన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీరు దీని అయితే ఇక్కడైతే పెట్టి సెట్ అయిపోయింది ఓకేనా ఇక్కడ చూడండి ఇది అయితే టాప్లో పెట్టండి నేను డౌన్లో పెట్టేశాను ఓకే నైస్ ఓకే ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను ఆ వీడియోని డౌన్ చేసుకోండి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకున్నా ఇప్పుడు చూద్దాం వా సూపర్ బాగుంది ఓకే మేబీ మీకు నచ్చితే చాలా హ్యాపీ ఓకే కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో సంథింగ్ ఎవరిదైనా కావచ్చు ఇంతకుముందు కూడా చెప్పాను మీకు మల్టీ ఫొటోస్ యూజ్ చేయడానికి ట్రై చేయండి మల్టీ అంటే ఎక్కువ అనుకోవద్దు ఒక ఫైవ్ సిక్స్ ఫొటోస్ అయితే చాలా బెటర్గా ఉంటుంది నేను ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను కాబట్టి ఒకటే ఫోటో పెడుతున్నాను ఓకే వేరే ఫోటో కూడా పెడతాను ఒక నిమిషం మీకు డౌట్ ఎందుకు ఓకే ఎగ్జాంపుల్గా ఈ కొన్ని ఫొటోస్ పెడతాం ఏదో ఒకటి ఓకేనా కొన్ని ఏదో ఒకటి పెట్టేస్తాను ఓకే ఇలాగైతే మీరు లాస్ట్ అయితే జరుపుకోండి పెద్ద అయితే ఏమి ఉండదు ఓకే రైట్ కొంచెం పెట్టాను మొత్తం లేదు కానీ ఓకేనా ఇప్పుడు మనం అయితే ఒకసారి బ్యాక్ వద్దాం షేకెట్ ప్లేస్ ఓపెన్ చేసుకోండి షేకేపెట్లో ఫస్ట్ ఫోటో ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ ఉంటుంది చిన్నగా ఓకే దాన్ని సెలెక్ట్ చేసి కాపీలో చేసుకోండి కాపీలో చేసి బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం ఓకే బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే ఫస్ట్ ఫోటో ఉంది ఇక్కడ ఫైవ్ సెకండ్ అర ఆ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన హైరా క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి ఫోటో ఏమైనా జూమ్ అవుతూ ఉంటే కొంచెం జూమ్ చేసి సెట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు బ్యాక్ వద్దాం షకెపెట్ మళ్ళీ ఓపెన్ చేద్దాం ఓకే షెకేపెట్ అయితే మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఈ ఫోటో కనిపిస్తుందా మీకు ఓకే సెకండ్ ఫోటో దాన్ని కాపీ చేద్దాం పైన ప్లస్ సెకండ్ లేకపోతే ఇలాగే కాపీ చేసిన నో ప్రాబ్లం కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇంతకుముందు ఫోటో యాడ్ చేసిన కదా దాని తర్వాత ఫోటోని పేస్ట్ చేయండి ఓకే ఓకే దాని తర్వాత ఫోటోని కూడా పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత ఇలాగైతే రెండు ఫోటోకి అయితే పేస్ట్ చేసిన తర్వాత బ్యాక్ వద్దాం షెకెట్ మళ్ళీ ఓపెన్ చేద్దాం ఇప్పుడు మనకు టూ ఫొటోస్ ఉంటుంది ఎండింగ్లో ఓకే ఈ టూ ఫొటోస్ ఎలా ఉంటుందంటే ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే ఇంకోటి రైట్ సైడ్ నుంచి వస్తుంది ఈ దీన్ని మీరు అవసరం చే లేదు దీన్నే సెలెక్ట్ చేసి పైన ప్లస్ సన్ని కాపీ వేసి చేసుకుందాం బీచ్ మార్క్ ఓపెన్ చేసి మీ ఫోటో దగ్గర వచ్చేయండి ఈ టూ ఫొటోస్ తర్వాత ఈ ఫోటో దగ్గర వచ్చి పేస్ట్ స్టైల్ చేసే ముందు యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి సెట్ అయిపోతుంది ఇంకో ఫో ఫోటో కూడా సె సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి దీన్ని ఇక్కడ ఇంకో ఫోటోకి మాత్రం మిరర్ ఎఫెక్ట్ యాడ్ చేయండి ఓకేనా మిరర్ యాడ్ చేస్తున్నాం ఇక్కడ చూడండి ఇలా ఓకే అంటే ఏమవుతుందంటే లుక్ అనేది చాలా బాగుంటుంది అంటే రెండు రెండు ఫొటోస్ యాడ్ చేస్తే మిరర్ యాడ్ చేయండి మీరు నార్మల్ ఫోటో యాడ్ అంటే సంథింగ్ వేరే వేరే ఫోటో పెట్టాలనుకుంటే లేదు మనకు అంత అవసరం కూడా లేదు కాబట్టి చెప్తున్నాను ఓకే ఇప్పుడు చూడండి ఇలా ఓకే ఇప్పుడు వేరే వేరే కప్పు ఒకటి ఒకటి క్యాండెడ్ది ఫొటోస్ ఉంటే చాలా బాగా సెట్ అయ్యింది దీన్ని ఓకే మనం వేరే వేరే పర్సన్ పెట్టాము కాబట్టి లుక్ అనేది ఆ లుక్ అనేది వస్తలేదు ఓకే ఇంతే వీడియో అయితే బాగుంటుంది మ్యాక్సిమం నేను డిస్క్రిప్షన్లో అన్నీ ఇస్తాను చూసి డౌన్ చేసి యూజ్ చేసుకోవచ్చు జై